ప్రజా సేవ చేయడానికి సేవకురాలిగా మీ ముందుకు వచ్చాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశాలతో దూకుడు పెంచారు. మరోవైపు టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. కొత్తూరు తాడేపల్లిలో పలువురు నాయకులు కార్యకర్తలు వైసీపీని విడి టీడీపీలో చేరారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేరడమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని వసంత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. నేను నాన్ లోకల్ అయితే ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకొచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎక్కడైతే నిలబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నేను నాన్ లోకల్ అయినప్పుడు ఆ రోజు నేను నాన్ లోకల్ అని మీకు తెలియదా? ఈ రోజు 6 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నేను 3.5 లక్షల కిలోమీటర్ల పైగా తిరిగి పలు గ్రామాల్లో సంక్షేమం కోసం లేకపోతే చేసిన అభివృద్ధి కోసం లేకపోతే ప్రజల కష్ట నష్టాల్లోనూ నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా గ్రామ గ్రామాన ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా తిరిగిన రోజున ఇవన్నీ గుర్తురాలేదా? సరే, ఇదే మరి నాన్ లోకల్ అనే పని అయితే మన పక్కనే అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ది స్థానికం కాదు నాన్ లోకల్, ఇక్కడ అనిల్ కుమార్కి ఓటేయద్దు స్థానికుడికే ఓటేయండి అని చెప్తారా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాబు ఆగాయా నువ్వు ఇక్కడ చిత్తూరు జిల్లా ఆయన తీసుకొచ్చి ఒంగోలులో పెట్టారు. మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది చిత్తూరు జిల్లా ఇక్కడ మేము స్థానికుడిని ఆయన ఎవరు ఉన్నాడు కదా మన మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ అంశాలు అక్కడ, ఎక్కడ అవసరాలు అక్కడ, ఎక్కడ మాటలు అక్కడ చెప్పి కాలం వెళ్ళబుచ్చే పరిస్థితి. కాబట్టి